రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన మధ్య మానేరు నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం కేంద్ర మంత్రి అర్జున్ రావు కిషన్ రెడ్డిలను బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రా మహేష్ కలిసి ముంపు గ్రామాల సమస్యలు వివరించారు. నేటికి పూర్తి స్థాయిలో భూములు ఇళ్లకు నష్టపరిహారం అందించలేదని, అలాగే అప్పటి ప్రభుత్వం 12,500 కుటుంబాలకు ఇందిరా ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం మంజూరు చేసినప్పటికీ నేటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం లేదని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రా మహేష్ అన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ ఆలయ అభివృద్ధిలో భాగంగా అనుబంధ దేవాలయం నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, వేములవాడ నుంచి నాంపల్లి రోప్వే పక్కనే ఉన్న మిడ్ మానేలో బోటింగ్ కు అవకాశం ఉన్నందున టూరిజం స్పాట్ గా గుర్తించాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, అలాగే కేంద్ర మంత్రి అర్జున్ రావు ను బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రా మహేష్ కోరారు. ఈ రోజు ముఖ్యమంత్రి గుండెకాయలాంటి మధ్య మానేరు ప్రాజెక్టు యొక్క భూ నిర్వాసుల సమస్యల పరిష్కారంలో మాత్రం ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టుగా ఉండలేదు. ఈ ప్రభుత్వానికి గడిచినటువంటి 5 సంవత్సరములుగా మరి ఈ రాష్ట్రానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతలు దాదాపు 25,000 భూములను అప్పనంగా అప్పగిస్తే వారి ఉపాధి కొరకు కనీసం ఒక ఇండస్ట్రియల్ కారిడార్ చేయండి, ఒక ఇండస్ట్రియల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, ఒక ఇండస్ట్రియల్ బ్యాంక్ పెట్టమని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకైతేనేమి, జిల్లా మంత్రి కేటీ రామారావుకి అయితేనేమి, రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వాళ్ళు దఫాలుగా కూడా విజ్ఞాపనలు చేస్తే ఈ రాష్ట ప్రభుత్వం పెట్టుకోవాలని పెట్టింది. ఈ విషయమై గౌరవనీయులు పెద్దలు మరి కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఏకైక కేబినెట్ మంత్రి గారికి ఈరోజు ఈ యొక్క భూ నిర్వాసుల సమస్యల పట్ల, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పట్ల, అంతేకాకుండా దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, రాష్ట ముఖ్యమంత్రి గారే స్వయాన వేములవాడ టెంపుల్ కు వచ్చి రాజన్న దర్శనం చేసుకుని నేను ఇక్కడే తలనీలాలు తీసుకున్నా, నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఏటా 100 కోట్లతో 400 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు, రాజన్నను కూడా శతకోపం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలుసు. మరి త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పేసి మంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.